మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ సాటర్డే సండే విజయవాడ వెళ్ళాను నేను. సో విజయవాడలో ఒక చిన్న వ్యక్తిగత కారణంతో వెళ్ళటం జరిగింది, కానీ విజయవాడ పరిస్థితి చూస్తే చాలా జాలి వేసింది. ఒకప్పుడు సందర్శకులతో ఇన్వెస్టర్స్తో కళకళలాడిన విజయవాడ హోటల్స్ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సో ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ నో హోటల్. సో నో హోటల్లో ఒకప్పుడు చాలా బిజీ బిజీగా ఉండే హోటల్ అది. ఆక్యుపెన్సీ రేట్ ఎంత అని అడిగితే 50% సార్ అని చెప్తున్నారు వాళ్ళు, అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్. సో జీఎంతో మాట్లాడితే ఆయన కూడా అదే చెప్పారు. సో ఎందుకు ఇంతగా పడిపోయింది? మిగతా హోటల్సే అదే పరిస్థితి. సో ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సో కళకళలాడుతూ ఉండే విజయవాడ హోటల్స్ ఒకప్పుడు రూమ్స్ దొరికేవి కాదు. అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అక్కడి వాతావరణాన్ని దిగజార్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా కోల్పోయిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది. సో ప్రతీకార చర్యలతో అట్టుడికిపోతుంది రాష్ట్రం. అది ఇన్వెస్టర్ కావచ్చు, మీ అపోజిషన్ పార్టీ నాయకులు కావచ్చు, అందరి మీద ఒకటే ధోరణి, ప్రతీకారం ప్రతీకారం. ఎవరి మీద ప్రతీకారం? ప్రజల మీద. ఓట్లు వేసిన ప్రజల మీద ప్రతీకారంలాగా కనిపిస్తుంది. సో అట్లాంటి ఒక భస్మాసుర పాలన అక్కడ కొనసాగుతుంది. ఇదేదో కేవలం కొన్ని, నేను కూడా అనుకున్నాను అమరావతి రైతుల ఆవేదన అని అనుకున్నాను ఇది, కానీ ఓవరాల్గా ఇది రాష్ట్రానికి చెందిన సమస్య. సో మనం వరుసగా గమనిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మే నెల నుంచి రాగానే రద్దులు, కొట్టివేతలు, ప్రతీకార చర్యలు ఇవే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇట్ బిగాన్ విత్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రివ్యూ. సో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళతో విద్యుత్ సంస్థలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని ఎక్కువ రేటు కొన్నది అని. సో ఇందులో నిన్నటి ఎకనమిక్ టైమ్స్లో ఒక పెద్ద స్టోరీ రివర్స్ స్వింగ్ అని. సో రివర్స్ స్వింగ్ అని జగన్మోహన్ రెడ్డి హ్యాస్ బికమ్ ఇండియాస్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్టర్ అన్డూయింగ్ సెవరల్ ఆఫ్ హిజ్ ప్రెడిసెసర్స్ పాలసీ డెసిషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక నేషనల్ డైలీ ఇలాంటి వార్త వేయటం, అందున ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలా నెగిటివ్గా వేయటం అనేది మనం నేనైతే మొదటిసారి చూస్తున్నాను. మరీ మూర్ఖంగా చేసిన ప్రభుత్వాలకి చిన్న చిన్న వార్తలు వేయటం చూసా, కానీ ఇలా హెడ్లైన్ వార్తలు, ఫుల్ పేజ్ వార్తలు వేయటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎకనమిక్ టైమ్స్ ఏమి తెలుగుదేశానికి చెందిన పేపర్ కాదు, లేకపోతే వాళ్ళకి ఏవో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్న గ్రూప్ ఎంత మాత్రం కాదు. సో అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని పరిస్థితులను వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. సో ఇటువంటి వార్తలు రావడం అనేది ఒక రాష్ట్రానికి ఎంత శ్రేయస్కరం. సో మనం పీపీఏ పునః సమీక్షలతో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇక మొదలైంది రద్దులు, కొట్టివేతలు. సో నావిగా ఇంజనీరింగ్కి పోలవరం కాంట్రాక్ట్ రద్దు. నెల్లూరు జిల్లాలో నావిగా గ్రూపే, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న ఫైనెస్ట్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. మై హోమ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రూప్స్లో మెగా ఇంజనీరింగ్, అలాగే నవయుగా గ్రూప్, ఇవే కదా మనకు చెందిన పెద్ద గ్రూప్స్. ఇప్పుడు పాతవి ఎలాగో పోయాయి, ల్యాంకోళ్ళును, ఐవిఆర్సీఎల్స్. సో వాళ్ళే చేస్తారు ఎంత పెద్ద ప్రాజెక్టులు వచ్చినా కూడా, లేకపోతే అంబానీలకి అదానీలకి కట్టబెట్టారని మళ్ళీ మనమే అంటాం. సో నవయుగా ఇంజనీరింగ్ సెజ్ నెల్లూరు జిల్లాలో 4731 ఏకర్స్, కర్నూలు జిల్లాలో గ్రీన్కో గ్రూప్ కేటాయించారు, ఐ థింక్ నాకు గుర్తున్నంత 5000 ఎకరాలు, అది రద్దు చేశారు. విశాఖలో లూలు గ్రూప్కి వాళ్ళు వస్తే అది దుబాయ్లో చాలా పెద్ద పేరు మోసిన గ్రూప్ అది. సో వాళ్ళకి ఇచ్చిన 11 ఏకర్స్ రద్దు. అట్లాగే కియా మోటార్స్ ప్లాంట్ అసలు వెళ్ళిపోతుందని ఈ మధ్య రోజుకు ఒక వార్త వస్తుంది, రైటర్స్ లాంటి వార్తా సంస్థ ప్రచురించిన వార్త. అలాగే అదానీ గ్రూప్ డేటా సైన్సెస్ 70,000 crores అనౌన్స్ చేస్తారు. నేను కూడా ఆ లొకేషన్ కూడా వెళ్ళాను ఒకసారి, ఎటువంటి డేటా సైన్స్ సెంటర్ ఇక్కడ రాబోతుందని చూడటం కోసం. సో అన్నీ కలిపి ఇప్పటికి చెప్తున్నాకే, ఇప్పటికి మనకు కాగితం మీద అలా పేర్చుకుంటూ వస్తే 1.5 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని మనకు అర్థమవుతుంది. సో ఇంకా ఎవరు వస్తారు ఇక, ఇటువంటి ఒక నెగిటివ్ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎంతటి దురదృష్టకరమైన, దారుణమైన పరిస్థితి. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చూడలేదు. ఇది 151 సీట్లు ఇచ్చి కట్టబెట్టిన ఓటర్ల దౌర్భాగ్యమే ఇది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో మన కుటుంబవారిని కూడా కొన్ని విషయాలు అడుగుదాం. సో కుటుంబవారు నిన్న విజయవాడ వెళ్ళినప్పుడు హోటల్స్లో మీరు ఇంకా రాలేదు అప్పటికీ, అందుకని చెప్తున్నాను మళ్ళీ, 50% కంటే తక్కువ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. ఏంటి కారణం అంటే బిజినెస్ విజిటర్స్ పూర్తిగా తగ్గిపోయారండి. ఇప్పుడు కనకదుర్గమ్మ గుడికి వచ్చే భక్తులు రాకపోకలు మినహాయిస్తే మిగతా అన్నీ ఎఫెక్ట్ అయినాయని చెప్తున్నారు. అమ్మవారి దర్శనానికంటే ఎవరైనా జగనున్న వెళ్తారు, చంద్రబాబున వస్తారు, మరొకళ్ళున్న వస్తారు. సో ఏంటి, ఎందుకు
ఇలా వెళ్ళిపోతున్నారు, అసలు ఎప్పటికైనా పరిస్థితి మెరుగవుతుందని మీకు ఏమన్నా ఆశ ఉందా? లేదండి, అసలు టోటలీ కాన్ఫిడెన్స్ పోయింది ఇన్వెస్టర్ కమ్యూనిటీలో మాత్రం. ఎందుకంటే పాలసీ అన్సర్టినిటీ అనేది ఎంత పరాకాష్ఠకు వచ్చిందంటే, ఇవాళ ఏ ఒక్క డెసిషన్ పాత గవర్నమెంట్ తీసుకున్నది కానీ దాన్ని గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది అన్నమాట అనుమానాలు ఇన్వెస్టర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ మేజర్ డెసిషన్స్ లైక్ ఏవైతే ఉన్నాయో, అదానీ డేటా సెంటర్ అవనండి, మిగతా ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే కనుక చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అండ్ రెండు మూడు రోజుల నుంచే నడుస్తున్నది ఏదైతే కియా మోటార్స్ పైన ఉంది కూడా, నేను రైటర్స్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను, రైటర్స్ కన్ఫర్మ్ చేశారు, నేను ఫోన్ చేసి అడిగాను కూడా నేను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. కొంతమంది ఒఫీషియల్స్ ఢిల్లీ ఎక్స్పోలోనే అనమాట ఆన్ సైడ్ లైన్స్ రైటర్స్ మింట్ కరస్పాండెంట్స్ తోటి ఇటు కియా మేనేజ్మెంట్ స్ట్రైట్ మాట్లాడారంట. వాళ్ళు చెప్పిన ఎక్స్క్యూజెస్ చెప్తే కనుక నిజంగా ఈ గవర్నమెంట్ అసలు అడ్మినిస్ట్రేషన్ చేస్తుందా లేకపోతే బ్లాక్మెయిల్ చేసి ఇటు బెదిరించి పనులు చేసుకుని లాభ డబ్బులు సంపాదిద్దాం అనుకుంటుందండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్క్యూజ్ వాళ్ళు చెప్పింది కొత్త కార్ ఏదైతే లాంచ్ చేశారో కార్నివాల్, అవి ఫ్రీ కార్లు అడగటం మొదలు పెట్టారంటే. ఇన్ఫ్యాక్ట్ ఏపీఐసి ఒఫీషియల్ సీనియర్ ఒఫీషియల్స్ కొందరు ఇప్పుడు కార్నివాల్ కార్లోనే తిరుగుతున్నారు. రెండోది అన్క్వాలిఫైడ్ పీపుల్కి ఉద్యోగాలు కావాలని రికమెండేషన్ పెట్టి ఇవ్వకపోతే ఇన్సెంటివ్స్ తిరిగి రివ్యూ చేస్తాం అట్లా అని చెప్పేసి అని బెదిరించటాలంటే ఇట్లా. ఇంకోటి డీలర్షిప్స్, మేము వచ్చాం కదా పాత గవర్నమెంట్ అప్పుడు డీలర్షిప్స్ మీరు ఫైనల్ చేశారు ఇప్పుడు డీలర్షిప్లు ఇవ్వండి ఇలాంటివి అని చెప్పేసి అని చెప్పి బెదిరించాలి. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ అంటున్నారు మేము ఇక్కడ ఎందుకు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చెన్నై అయితే తమిళనాడు గవర్నమెంట్ రీలొకేషన్ కాస్ట్ కూడా భరిస్తాము అని చెప్పేసి అని ఇన్సూరెన్స్ ఇచ్చారంట దాదాపు 3,000 కోట్ల వరకు. అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మేము ఇట్లా చెప్తే మీడియాకి మాటన్నా వింటుందేమో అని చెప్పేసి అని అన్నాము అని చెప్పేసి అని అన్కన్ఫర్మ్డ్గా వాళ్ళు చెప్పారు, అది ఓపెన్గా ఢిల్లీ ఆటో ఎక్స్పోలో అనమాట. కాబట్టి రియోటర్స్ తిరిగి రీకన్ఫర్మ్ చేశారు నిన్న, ఎందుకంటే మేము చెప్పిన స్టోరీలో తప్పేమీ లేదు కరెక్టేనని చెప్పేసి అనమాట. కాబట్టి ఇట్లా ఉంటే గవర్నెన్స్ రాష్ట్రం ఏమాత్రం ముందుకెళ్తుంది, ఏమాత్రం అభివృద్ధి చెందుతుంది, అసలు ఉద్యోగ కల్పన ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే డేటా సెంటర్ లాంటిది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మొన్న బడ్జెట్లో మేజర్ ఎంఫోసిస్ దేనిపైన పెట్టారంటే కంట్రీ వైడ్ డేటా సెంటర్స్ నెట్వర్క్ కానీ ఇవన్నీ పెడితే సపోజ్ టేక్ ద లీడ్ బై అదానీ గ్రూప్ అదే ఉద్యోగ కల్పన. ఫస్ట్ ఇన్ ఇండియా వాస్ అదానీ ఫైబర్ గ్రిడ్ అంటుంది, భారత్ నెట్ని ఎక్స్పాండ్ చేద్దాం అంటుంది. ఎందుకంటే వీఆర్ వెల్ అహెడ్ ఆఫ్ టైమ్స్, మనం ఆలోచించింది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది, దేశం ఆలోచిస్తోంది. అంత ముందుగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ భారత తెలుగుదేశం ప్రభుత్వం కానీ స్టెప్స్ తీసుకుంటే ఇవాళ కేవలం ఉట్ట అనమాట ఒక కక్ష ధోరణితోటి అన్నీ రివర్స్ చేస్తాను, నాకు దాని నామో నిషాన్ ఉండకూడదు పాత గవర్నమెంట్ది అని చెప్పేసి అని బిహేవ్ చేయటం తప్పండి. ఎందుకంటే గవర్నెన్స్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అదర్వైజ్ ఏమవుతుంది, సేమ్ వీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ లైక్ బీహార్ కానీ. బిజినెస్ మ్యాన్ కోట్ చేయడానికి ఇష్టపడరండి, బట్ ఒక బిజినెస్ మ్యాన్ కోట్ ఇందులో మనకి ఎకనామిక్ టైమ్స్లో నిన్నటి మ్యాగజైన్లో కనిపిస్తుంది, వి రూ ది డే వీ డిసైడెడ్ టు గో టు ఆంధ్ర, శశి శేఖర్ వైస్ చైర్మన్ ఆఫ్ ఆక్మే సోలార్ హోల్డింగ్స్ అండ్ ఇట్ ఈస్ అమంగ్ ది టాప్ 10 సోలార్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. ఎస్, ఎందుకంటే చిన్న చిన్న ప్లేయర్ కాదు ఆయన, ఆక్మే మేజర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆదియా దగ్గర నుంచి అందరు కూడా. ఇప్పుడు అలాంటి ఇన్వెస్టరు మొహమాటం లేకుండా మీడియాలో అట్లా చెప్పారు అని అంటే రేపు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఆదియా కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తారండి, ఎవరు రారు. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ టైం అని చెప్పేసి అన్నారు. నార్మల్గా అసలు నేషనల్ పేపర్స్లో వాళ్ళకేం వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండదు, మీరు ఈనాడులోనో జ్యోతిలోనో లేకపోతే టీవీ ఫైవ్లోనో వస్తే ఎల్లో మీడియా అనొచ్చు. ఇదేమి ఎల్లో మీడియా, మీరు చెప్తున్న ఎల్లో మీడియా కాదు, లేకపోతే మరొక గ్రూప్కి చెందిన సంస్థ కాదు, పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఏమీ లేవు ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాకి నాకు తెలిసినంతవరకు. మళ్ళీ వీటికి కూడా మీరు అట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇక ఎవరూ చేయగలిగినే లేదు, దేవుడు రక్షించుగాక. సో ఒక నేషనల్ పేపర్, నేషనల్ న్యూస్ పేపర్ ఇటువంటి వార్తలు ప్రచురిస్తుంటే ఏమవుతుంది అసలు, ఏపీ స్టేటస్ ఏమవుతుంది, ఏపీ ప్రతిష్ట ఎంతవరకు దిగజారుతుంది? అంటే ఒక్క పేపరే కాదండి, ఎందుకంటే మీరు చూస్తే కనుక మింట్లో కూడా చూస్తే అదే ఎక్స్ప్రెస్లో కానీ మింట్లో కానీ ఇట్లా కంటిన్యూస్గా చాలా పేపర్స్లో వచ్చేసింది ఆల్రెడీ, బిజినెస్ స్టాండర్డ్లో కానీ ఇట్లా కూడా. ద వన్స్ ఏంటంటే కంపెనీ ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ విధంగా ఆర్టికల్స్ వస్తే కనుక రేపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా వెనకబడిపోతాము, ఇన్వెస్టర్స్ రారు. అండ్ సెకండ్ థింగ్, ఈ పాలసీ అన్సర్టినిటీ ఉంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ ఏ ధోరణిలో ఉంటుందో అని చెప్పేసి అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే జంక్ వేస్తారు, ఇక రారు అన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా మాటలు రావట్లేదు, అంత బాధాకరమైన విషయం. ఎందుకంటే
నాలుగు సంవత్సరాల్లోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంట్రీలో నెంబర్ టూ నుంచి నెంబర్ వన్గా 2 ఇయర్స్ సక్సెసివ్గా ఉన్న తర్వాత గ్లోబల్ రేటింగ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ముందడి చేసిన తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా ముందేసిన తర్వాత ఇవాళ నేను అనుకోవటం అన్హ్యాపీనెస్ ఇండెక్స్ అంటూ కనుక ఏదన్నా ఉంటే కనుక లాస్ట్కి వచ్చేసి కూడా ఉంటాం మనం అని చెప్పేసి నేను అన్హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందు ఉంటాం. అదే ఫస్ట్ ఉంటాం, సారీ ఫస్ట్ ఉంటాం. ఇప్పుడు ఏదైనా హ్యాపీనెస్ ఇండెక్స్ అంటూ ఉంటే కనుక మొదలెడితే అది హండ్రెడ్స్లో ఎక్కడో లాస్ట్ ర్యాంక్. అన్హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ఉంటాం. లేదండి, వెరీ బ్యాడ్ అండి. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోట్లేదు. ఈఎస్ శర్మ మనకు మరొక తెలిసిన అనలిస్టే, ఆయన ఎవరిని విడిచిపెట్టరు. ఆయన కూడా ఓకే, అంత ముందర ప్రభుత్వం ఏదైనా డూబేస్ డీల్స్ చేస్తే చేసి ఉండొచ్చు కాక, కానీ దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక విధానం అంటూ ఉంటుంది. ఒక ఆర్బిటరీగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్తే మీరేదో ఇక్కడ ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేవాళ్ళు దాన్ని సరిచేయాలన్నా కూడా సరిదిద్దుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. సో జగన్ రెడ్డి గారికి అందరం కలిసి పూజలు చేద్దాం, మొక్కుదాం, ఆయన కాళ్ళ వేళ్ళ పడదాం. నాయన జాగ్రత్తగా మీరు సజావుగా పరిపాలించండి. ఇట్లాంటి దుందుడుకు చర్యలు, ప్రతీకార చర్యలు, వీటి వలన మీరు తెలుగుదేశాన్ని సాధిస్తాం అనుకుంటున్నారేమో, తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళని మీరు సాధించుకోండి, సాధించుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మాకు కావాల్సింది ఇన్వెస్టర్స్ రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, అదొక్కటే మేము కోరుకునేది మిమ్మల్ని. దాని ద్వారానే వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఉన్న ఇన్వెస్టర్స్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొడితే ఏం జరుగుతుంది? ఏమి మీ కోరికేది లేదు. నేను నిన్న అక్కడ కలిసినప్పుడు లోకల్ బిజినెస్ మెన్ కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడిగితే లంచాలు అడుగుతున్నారండి వీళ్ళు, అవి ఇవ్వకపోవడం అనే ప్రతీకార చర్యలు అంటారు. కాదు, లంచాలే కాదండి, కొత్త రకంగా కలెక్షన్ నడుస్తుంది. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, క్విట్ ప్రోకోలు ఏదైతే కనుక అప్పుడు వాటాలే తీసుకున్నారో డైరెక్ట్గా కంపెనీలో కానీ జగతి పబ్లికేషన్స్లో ఇందిరాలో ఇట్లా డబ్బులు పెట్టించారు పనులు చేయించుకుని అట్లని, ఈసారి అట్లా కాదనమాట. డైరెక్ట్గానమాట మీకు ఎంత మిగులుతుంది, 100 కోట్లు మిగులుతుంది అనుకోండి, మాకు 25% ఇవ్వాలి, మాకు 30% ఇవ్వాలి, 10% ఇవ్వాలని డైరెక్ట్గా క్యాష్ కలెక్ట్ చేసేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఈసారి యూనిక్ మెథడ్ అనమాట ఇది. వితౌట్ ఏ కొత్త కంపెనీ పెడతా ఉంటే కూడా అనఫీషియల్గా 30% వాటా మాది. ఆ 30% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రమోటర్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారని అనధికారికంగా మనకు తెలుస్తుంది. ఓపెన్గా ఇది వినికడండి. ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఏదో నేను ఎలిగేషన్ చేస్తున్నానని ఇట్లని కాదు. ఇప్పుడు మాటి మాటికి మంత్రులు ఏమంటున్నారు, ఏదన్నా మాట అన్నాం అనుకోండి ఎదురుదాడి చేసినట్టు వెళ్ళి మీరు ఇది చెప్పండి, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అంటారు. అదేవిధంగా నేను కూడా అడుగుతున్నాను వారిని, ఇది కరెక్టా రాంగా ప్రూవ్ చేయమని. ఒక మంత్రి గారు అన్నారు ఓపెన్గా అనేసాడు ఆయన, ఎస్పెషల్లీ ఏమన్నారు, ఏదన్నా పని చేస్తే గిఫ్ట్ రూపాయలు ఇస్తే తీసుకోండి అంట, అదేం తప్పు కాదంట. అంటే ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట, ఇది వరకు అన్నారనమాట. గిఫ్టింగ్ టెక్నిక్ అనేది ఒక కరప్ట్ ప్రాక్టీస్లో యూనిక్ ప్రాక్టీసు ప్రతిదానికి అని చెప్పేసి. అంటే ఇప్పుడు గిఫ్టింగ్ టెక్నికే నడుస్తుంది అనమాట, ప్రతి పనికి అనమాట గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నట్టు. ఎస్. సో ఆఫ్కోర్స్ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా, ఎంతో కొంత కిక్ బ్యాక్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇది ఇండియన్ సిస్టమ్, ఇందులో ఎవరూ దాచుకునేది లేదు, దాగేది కాదు ఇది. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు కియా మోటార్సే వెళ్ళిపోతే నిజంగా ఇప్పుడు కుటుంబవారు చెప్పినట్లుగా రీలొకేషన్ కాస్ట్ని మరీ పెట్టుకొని మరీ మా రాష్ట్రానికి ఆహ్వానిస్తామని పక్క రాష్ట్రం ఆహ్వానిస్తే నిజంగా అంటే ఈ రాష్ట్రంలో అంత చేతగానితనం, అంత దద్దమ్మతనం కనిపిస్తుంది అనమాట. అప్పుడే కదా వాళ్ళు ఆ మాట అనేది. మరోవైపు ఆఫ్ కోర్స్ మరి తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్తో మేము స్టేట్మెంట్ ఇప్పించారు, మేమేమీ ఇన్వైట్ చేయడం లేదు అంటూ. ఎవరు చెప్తారండి, ఏ రాష్ట్రమైనా కాంపిటేటివ్ స్టేటు నేను ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాను అని చెప్పేసి అని ఓపెన్ అవుట్ అవుతారా? నేను ఇంకో స్టేట్ కూడా చెప్తున్నాను, మహారాష్ట్ర ఆల్సో ఈస్ ట్రయింగ్. మహారాష్ట్ర ఎందుకంటే వాళ్ళు పెట్రో రిఫైనరీకి రత్నగిరి దానికి ఎగెయిన్స్ట్ ఉన్నారు, ఎందుకంటే రైతులు సఫర్ అవుతున్నారు. అదని ఇది స్మాలర్ పీస్ ఆఫ్ ల్యాండ్లో మేజర్ ఆటోమొబైల్ కంపెనీని అట్రాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని మహారాష్ట్ర కూడా అటెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరి ఇండికేషన్స్ వాళ్ళకి బిజినెస్ సర్కిల్స్లో ఉంటే ఏ ప్రభుత్వం బయటకు వచ్చేసి నేను ఆంధ్రాలో కంపెనీని లాక్కుంటానని. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, టాటాస్కి సింగూర్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారంటే 1 డే 24 అవర్స్లో క్లియరెన్స్లు ఇచ్చి గుజరాత్ లాగేసుకుంటుందని చెప్పేసి అప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరన్నా ఇమాజిన్ చేశారా? ఇంటి కూడా రాలేదు ఎవరికి, ఒక్క స్ట్రోక్లో గుజరాత్కి వెళ్ళిపోయింది టాటా. మాకు ఎంత నష్టం వచ్చినా మూసేసుకుని వెళ్తామని ఎందుకు వెళ్ళింది? టాటాస్కి సింగూర్లో వచ్చిన నష్టానికి ఈక్వలెంట్ ఇన్సెంటివ్స్ గుజరాత్లో ఇచ్చారు కాబట్టి వెళ్ళిపోయింది అమ్మటే టాటా ప్లాంట్. సేమ్ అదే ఈక్వలెంట్గా ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పేసి అని వేరే రాష్ట్రం అడిగితే ఎందుకు వెళ్ళదు కియా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతేగాని ఇలాంటి
బ్లాక్మెయిలింగ్ను కక్ష ధోరణి లోకల్ ఎంపీని బెదిరించి మాట్లాడి ఏ ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు ఇస్తారా చేస్తారా అని చెప్పేసి, ఏ క్వాలిఫికేషన్ లేనాటికి ఉద్యోగం ఏమని చెప్పేసి అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళరు? ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన రోజు ఫస్ట్ స్టేట్మెంట్స్లో, వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ నేను చెప్పాను, ఆయన కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఉంది రాష్ట్రాన్ని. ఆయన కనుక ఒక కొత్త రక్తం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలోకి ఆయనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఓటర్స్. కనీసం 2 నుంచి 3 టర్మ్స్ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నేను చెప్పడం జరిగింది. కావాలనుకుంటే పాత వీడియోస్ చూస్తే అందులో కనిపిస్తుంది. సో కుర్రవాడు వచ్చాడు, మంచి పాలన అందిస్తాడని ఊహించాం, కానీ ఇలా అధమస్త పాలన చేస్తారు, అందరినీ ఇన్వెస్టర్స్ని వెళ్ళగొడతారని ఎప్పుడు ఊహించని పరిస్థితి ఆ రోజుల్లో అయితే కనీసం. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఆయనలో ఒక మంచి బుద్ధి కుదుర్కొని, ఎందుకంటే మనం రోజు పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడుకుంటాం, రోజు స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోకపోతే మనం మనిషి జన్మ ఎత్తిన వాళ్ళం కాము. మాట్లాడుకోవాలి, అప్పుడప్పుడు కొంతమంది రాస్తున్నారు మార్కెట్ల గురించే మాట్లాడండి మిగతా అన్నీ వద్దు అని. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం ఈ కార్యక్రమంలో. అది గతంలో కొనసాగింది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. చిన్నపిల్లి స్వాగతం. ఒక విధాన సుస్థిరత లోపిస్తే ఒక రాష్ట్రం భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఏపీలో పెట్టుబడుల వాతావరణం అంతకంతకీ దిగజారిపోతుంది, రోజురోజుకి నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ 1 బై 1 వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనం వైజాగ్లో కూడా మిలీనియం టవర్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ ఐటీ కంపెనీస్ని రీలొకేట్ చేయమంటుందని వార్త. వాళ్ళు రీలొకేట్ ఎందుకు చేస్తారండి? దే విల్ ఆటోమేటికలీ షిఫ్ట్ టు సమ్ అదర్ ప్లేస్, మేబీ హైదరాబాద్ వచ్చేస్తారు కొంతమంది, కొంతమంది బెంగళూరు షిఫ్ట్ అయిపోతారు. ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు ఎక్కువ, ఒక అరడజన్ లాంటివి, పెద్ద కంపెనీ లాంటివి ఒక అరడజన్ ఉన్నాయి. సో వాళ్ళందరూ వెళ్ళిపోతే కొన్ని వేల మంది మళ్ళీ అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకున్నట్లే అవుతుంది. లోకల్ పీపుల్ ఎవరికైతే మేము లోకల్ పీపుల్కి రిజర్వేషన్స్ కావాలంటున్నారు. అందుకని నిర్ణయాలు తీసుకునే ముందు, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. ఇది హడావుడిగా చేయడానికి చంద్రబాబు ఇంటిని అంటే టక్మని కోలగొట్టచ్చు, ఆయన ఇంకో ఇంటికి మారుతాడు. కానీ ఇన్వెస్టర్స్ అలా పోరు కదా, ఎందుకంటే చంద్రబాబుకి రాజకీయ భవిష్యత్తు అంతా అక్కడే ఉంది, ఆయన అక్కడే ఉంటారు. కానీ ఇన్వెస్టర్స్ అలా కాదు కదా, వాళ్ళు మీరు చిన్న ఇన్కన్వీనియన్స్ అనిపించినా కూడా వేరే స్టేట్కి వెళ్ళిపోతారు, అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ బార్ల తలుపులు తీసి ఆహ్వానిస్తాయి. సో ఆ విషయాలు, ఆ విచక్షణ ఉండాలి ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు.